దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి 2023 సంవత్సరంలో మనం ప్రవేశించడానికి ముందు 2022 సంవత్సరంలో ఆయన చేసిన ప్రతి విధమైన మేలును బట్టి మనం ప్రభువును ఆరాధించాలి కదా. ఇందాకే ఆరాధించేస్తారు ఆల్రెడీ కొందరు, ప్రార్థన సమర్పించుకున్నారు కొందరు. మంచిది, దేవుని స్తోత్రం. ప్రార్థన వేడుకోవాలి, ఆరాధన సమర్పించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఏమో వేడుకోవాలి, అది ఒప్పుకోలు. ప్రార్థన అంటే వేడుకోవాలి, పశ్చాత్తాపం, ప్రభువా క్షమించిన ఆయన. అది ఆరాధన అంటే ప్రభువా నీకు వందనాలు, నాకు ఎంతో సహాయం చేసావు, నా ఆరాధన నీకు సమర్పిస్తున్న ఆరాధన. సరే, మంచిది. మనం ఇప్పుడు పవిత్రమైన హృదయాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? సిద్ధపరిచినాడు. ఆయన మనలను పడిపోయే వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పాపములో మగ్గిపోతున్న వారికి విడుదలను ఇచ్చేవాడు. కనుక అపవిత్రమైన పెదవులను ఉల్లాస గానాలు పాడే పెదవులుగా మార్చే దేవుడు. కాబట్టి ఇప్పుడు అపవిత్రమైన పెదవులు గలవారంగా ఉన్న మనము పవిత్రమైన అనుభవంలోకి రాగలిగినాము. ఈ అనుభవంతో మనం ఏం చేస్తామంటే ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించిన కొరకై వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యంలో మరి ప్రభువుని మనం ఆరాధించక పూర్వము దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మన పాత 3వ కాండంలో ఏముంది? మొదటి వాగ్దానం నిర్గమకాండం 33:19. చూడండి, నిర్గమకాండం 33:19 మనం చదువుకుంటాం. నిర్గమకాండం 33:19. చాలు, 19వ వచనం మాత్రం చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునవలసిన ఒక విషయం ఏంటంటే, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచను కదా. దేవుడేమో వాగ్దానం చేసినంటే మనకు 2022 నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచు. కనుక దేవుని మంచితనాన్ని మన ఎడల కనుపరిచి ఈ 2022 సంవత్సరం అంతా కాపాడి ఇక్కడ దా తీసుకొచ్చాడు. కాదని ఎవరైనా చెప్పగలరా? ఏమైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి, దానికి నేను చెప్పాలి, సమాధానం చెప్తాను. దేవుడు ఇంతవరకు మన తనకు తన మంచితనాన్ని మనకు చూపించి ఇంతవరకు కూడా మనల్ని నడిపించిన వాడు. కొన్ని పరిస్థితులు మనకు సంభవించినా కూడా ఆ పరిస్థితులన్నింటిలో నుండి మనలను విడిపించి నడిపించిన, మనకు ఎదురైన అనేక ఆటంకాలు, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కడగళ్ళలో, దుఃఖములో ఏం చేసినాడు? అవన్నీ కూడా బాగుగా చేసి మన దుఃఖాన్ని తీసివేసి సంతోషముగా ఈ ముగింపులోకి రావడానికి దేవుడు సహాయపడ్డాడు. కాబట్టి చెప్పగలం, ఎంత చెప్పాలంటే చెప్పకపోతే అది అలా ఆరాధనే కాదు. కనుక దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే మనకు ఆయన మంచితనం మన ఎడల చూపించి ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు. కానీ ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలి? ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలి? ఆయన చేసిన కార్యముల కొరకై ఆరాధించాలి. 2022 సంవత్సరం అంతా ఆయన మనల్ని కాపాడిన దాని కొరకు ఆరాధించాలి. శత్రువు మన మీద పన్నాగాలు పన్నేవాడు ఉంటాడంట. ఎట్లాంటి ఉంటాడు? పన్నాగాలు పన్నేవాడుగా ఉంటాడు. గద్దవలే మనల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడు సాతానుడు. గద్దవలే మనల్ని ఏం చేస్తాడంట? గద్దను చూసారు ఎప్పుడన్నా మీరు? ఆకాశంలో వచ్చే ఎగిరే గద్ద ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడుంటుంది? మనకు కనపడుద్దా? చూస్తే ఏదో చిన్న పక్షి ఎగురుతున్నంత ఎత్తులో ఉంటుంది అది. కానీ దానికి అక్కడి నుంచి చూస్తుంది ఏది? కిందన్న కోడి పిల్లను. అక్కడి నుంచి చూసి అది అక్కడి నుంచి వచ్చి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా చూసారా మీరు కోడి పిల్లను గద్ద తీసుకెళ్ళటం? నేను చూసినా కనుక చెప్తున్నా. ఎక్కడో ఉంటుంది అది, చాలా దూరంలో ఉంటుంది. అరే ఇది అక్కడెక్కడో ఉంది కదరా, ఇది ఎట్లా వచ్చింది? పిల్లలు దిక్కుపోయింది, ఎంతలోనే వచ్చింది, బలి వచ్చింది, అలా వచ్చింది, అలా దిక్కెళ్ళిపోయింది. సాతాను కూడా మనల్ని అలాగే నోట గరుచుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు.
సాతాను కూడా మనకు అలాగే కీడు చేయాలనుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఆయన గురించి సాతాను గురించి వ్రాయబడింది పేతురు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన చేతి కింద ఉండండి. మీరు ఎవరి చేతి కింద? ప్రభు చేతి కింద ఉండండి. దీన మనసుకులై ఉండండి. మీ జీవితాలను ఆయనకు అప్పగించుకోండి. ఎందుకు? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. కనుక అట్లనే గద్ద కోడి పిల్లని ఎలాగైతే చూసి దాని మీద దానిపైన పడగ విప్పి, అంటే ఏమంటారు, రెక్కలు ఎగురుకొండి వచ్చి దాన్ని ఎలా పట్టుకొని తీసుకెళ్ళిపోతుందో, అలాగ సాతాను మనపైన ఎన్నో పర్యాయాలు పన్నాగాలు పన్నాడు. మీకు తెలుసో లేదో, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా సాతాను మనపైన పన్నాగాలు పన్నాడు. మనలను గుణోటకరుచుకుపోవాలని, మనలను పడేయాలని, మనలను నశింపజేయాలని, నష్టపెట్టాలని పలు విధాలుగా పన్నాగాలు పన్నాడు. కోడి తన రెక్కల క్రింద క్రింద తన పిల్లల్ని ఎలాగో చేర్చుకున్ననో అలాగ దేవుడు ఏం చేసినాడు, తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చినాడు, భద్రతనిచ్చినాడు. కాబట్టి నా తలంపు ఏంటంటే 2022 ఇంకొక ఒక గంటలో మనం ముగించుకోబోతున్నాం. ఈ 2022 అంతా కూడా దేవుడు మనలను భద్రపరిచినాడు. మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తూ భద్రపరిచినాడు. చూడండి, దేవుని వాక్యంలో అపొస్తలుల కార్యం 14 మనం దేవుని ఆరాధించడానికి ముందు కొన్ని వాక్యాలు మనం చూసుకుంటాం. అపొస్తలుల కార్యం 14:16-17 వచనాలు చూడండి. అపొస్తలుల కార్యములు 14:16-17 వచనాలు చదువుకుందాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుసు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని విగ్రహంగా చెప్పినారు. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనకేమర్థమవుతుంది? గతకాలంలో మనము మనకిష్టమైనట్లు బ్రతికినాం, మనకిష్టమైనట్లు జీవించినాం కదా. అంటే మన జీవితంలో మనకిష్టమైనట్లు, అందుకే చూడండి అక్కడ వాక్యంలో వ్రాయబడింది, గత కాలమున జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను. తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను. మన మార్గాల్లో మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నడవనిచ్చినాడు. నడవని పోని వెళ్తున్నాడుగా వెళ్ళని అన్నట్లు. కాబట్టి వెళుతూ ఉన్నటువంటి, అంటే జీవిస్తున్నటువంటి మనలను ఈ లోకంలో మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఏం చేసినాడంట, ఏం చేసినాడు, మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. ఆహారము, వస్త్రము, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడిచ్చాడు. మనం పీల్చే గాలి, మనం తినే అన్నం మంది కాదు, దేవుడిది. తర్వాత మనం పీల్చే గాలి దేవుడిది. మనం కట్టుకునే వస్త్రాలు దేవుడిచ్చాడు. వర్షమును దేవుడిచ్చాడు. భూమి యొక్క పంటలను దేవుడిచ్చాడు. తినే ఆ యొక్క పదార్థాలు, ఫలాలను దేవుడిచ్చాడు. తర్వాత ఏది కావాలంటే అది, ఎవ్రీథింగ్ దేవుడు మనకేం చేసినాడు, సమకూర్చాడు. లోకములో తన ప్రజలైన వారికి ఏది అవసరమో అన్నీ కూడా సమకూర్చేది దేవుడు. అన్నీ అంటే దేవుడు తన బిడ్డలైన వారికి ఏమిస్తాడంటే ఏది పడితే అది ఇవ్వడు. ఏమిస్తాడు దేవుడు మనకు, తన ప్రజలకు ఏమిస్తాడు దేవుడు, ఏమిస్తాడు చెప్పండి, ఏమిస్తాడు? మంచివి ఇస్తాడు. అక్కడ వాక్యం రాయబడింది, ఎవరైనా తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా అని రాయబడింది. చేపను అడిగితే ఎవడన్నా పాము ఇస్తాడా? ఎవరైనా ఒక బిడ్డ తండ్రిని అడిగాడు, అయ్యా నాన్న నాకు రొట్టె కావాలి నాన్న అంటే, సరే తిరుగు తినరా అని రాయిస్తాడా? ఇవ్వడు కదా. అట్లనే చేపను అడిగినాడు, చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. అట్లనే మన దేవుడు మనకి ఏది కావాలో అది శ్రేష్టమైనదిగా చేసి మనకి ఇచ్చినాడు. అందుకే యాకోబు పత్రికలో వ్రాయబడింది, మనకు కలిగి ఉన్న ప్రతి ఈవి కూడా శ్రేష్టమైనది, పరలోకపు తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడినదిగా ఉంది. శ్రేష్టమైనది మనకు ఇవ్వబడిన ప్రతిది కూడా శ్రేష్టమైనది, అది పరలోకము నుండి వచ్చింది. పరలోకపు దేవుడు మనకు దానిని ఇచ్చినాడు. ఇది ఎవరు నమ్మాలా, ఎవరు చెప్పాలా? విశ్వాసులు చెప్పాలా? దేవుడు నమ్మనోడు చెప్తాడా? దేవుడు నమ్మనోడిని అడగండి అంటే వాళ్ళు, మాకు తెలియదు అయ్యా, మరి ఆయన ఎవరు కూడా మాకు తెలియదా,
తెలిసిన వాళ్ళు మనం చెప్పాలా? ఏమి ఇచ్చినాడు ఆయన? పరలోకము నుండి దేవుడు మాకు అనుగ్రహించినాడు. పరలోకము నుండి అన్ని మనకు అనుగ్రహించే దేవుడు, సమస్తం విధమైనటువంటి ప్రతిదీ కూడా అక్కడ వ్రాయబడింది కదా. అక్కడ 16 వచనంలో ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుస్సు. ఉల్లాసము, ఉల్లాసం ఎవరికి చెప్పండి? ఉల్లాసం ఎవరికి ఉంటుంది? ఉల్లాసం ఎవరికి ఉంటుంది? ఉల్లాసం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి నాకు కొద్దిగా. సంతోషం, ఇంకా సంతోషం, ఉత్సాహం, ఉత్సాహం, ఆనందం తట్టుకోలేరు ఆనందం. కనుక ఇది దేవుడు ఎవరు ఇస్తున్నారంటే మనకు దేవుడే, దేవుడు ఇస్తాడు. కానీ మనం తెచ్చుకుంటే సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి? మనం తెచ్చుకుంటాం సంతోషం ఎలా ఉంటుంది? మనం తెచ్చుకోవాలంటే సంతోషం ఏం చేయాలా? ఏం చేయాలా? గట్టిగా చెప్పండి, మనకు సంతోషం కావాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలి? డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అంతే కదా. మనకు సంతోషం కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ దేవుడిచ్చే సంతోషం ఏంటంట? ఊరికినే ఫ్రీ. ఆయన మనకిచ్చే ప్రతిదీ ఫ్రీ. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు ఆయన బిడ్డవైతే చాలు, నువ్వు ఆయన నమ్ముకుంటే చాలు, నువ్వు ఆయన వెంబడిస్తే చాలు, ప్రతిదీ నీకు ఏంటంట? ఫ్రీ. అదే మనకు ఆయన ఇచ్చేది సంతోషము కానీ, ఉల్లాసము కానీ, ఆహారము కానీ, ఆరోగ్యము కానీ, ఫలవంతములైన వర్షము, ఋతువులు కూడా ఆయన ఇస్తాడు. ఎండ ఆయనే, నీడ కూడా ఆయన ఇస్తాడు. మంచు, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అన్నీ ఆయన ఇచ్చేవాడే. ఇంకో మాట ఏంటంటే మనకు అన్ని వాతావరణాలు కూడా అవసరం. ఎంత వర్షం పడిందో అంత ఎండ వేయడం కూడా అవసరం. ఎంత వర్షం పడాలన్నా, ఎంత ఎండ వేయాలన్నా కూడా అంత చలిగా వాతావరణం కూడా ఉండడం అవసరం. దేవుడు అన్నీ కూడా మనకి ఇచ్చినాడు. ఒక సంవత్సర కాలం ఎండలేయలేదు అనుకోండి, ఏమైతే చెప్పమంటారా? ఒక సంవత్సరం ఎండలేయలేదు, ఎండలేకపోతే ఏమైతే చెప్పమంటారా? పంటలు పండవు, వానలు రావు. వానలు రాకపోతే ఏమైతే పంటలు పండవు. ఎండలు మనకు రాకపోతే సరిగ్గా, వానలు రావు సరిగ్గా. ఎండలు సరిగ్గా అయిపోతే వానలు రావు. కాబట్టి ఇట్లా వాతావరణాలు కూడా ఆయన ఇచ్చేవాడే మనకు. సరైన సమానంగా మనకు కావాల్సినటువంటి ఎండ, వర్షాలు, ఈ యొక్క మంచు. ఏమంటారు, అమెరికా చూడండి, అమెరికాలో కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. మంచు తుఫాను వచ్చేస్తూ ఉందంట. గడ్డల ఆ రోడ్ల మీద మంచు గుట్ల గుట్లగా పేరుకుపోయింది. వాటిని తొలగించడం కష్టమైపోయింది. చాలామంది చనిపోతున్నారు. కానీ ఇవన్నీ కూడా దేవుడిచ్చేవే. అవి లేకపోతే మనుషుడికి జీవనం లేదు. కాబట్టి వర్షం ఇచ్చినా, మనకు ఫలవంతమైన ఋతువులు ఇచ్చినా, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినాడు. ఆహారం, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. మనల్ని ఏం చేస్తున్నా, ఎందుకు ఇచ్చినాడు? ఉల్లాసం, సంతోషించండి రా నాయన, మీరు సంతోషించండి, ఆనందించండి అనేటువంటిది దేవుడు మన ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఆయన కృప కదా. 2022లో ఇది ఇవన్నీ కూడా మనం, ఆయన మనకిచ్చినవన్నీ కూడా మనము అనుభవించాం. అవన్నీ కూడా అనుభవించినాం కనుకనే, అవన్నీ కూడా మనం వినియోగించుకున్నాం కనుకనే ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఏమవుతాం చెప్పండి? చాలామంది వెళ్ళిపోయారు. అలాంటి ఆయన ఇవ్వలేదు, లేకపోతే ఆయన ఎవరికి అలాంటివి ఇవ్వలేదు, వాళ్ళందరూ ఏమైనారు? వెళ్ళిపోయినారు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. 2020 కరోనాలో చూడండి, 2020 కరోనాలో ఊహించామో మనం? ఊహించలా. 21 కొంచెం తెప్పరిల్లాం, 22 పర్వాలేదు అనుకున్నాం, కానీ 23 మళ్ళీ ఇంకా ఉన్నాయంట. ఇప్పుడు 500 రకాల కరోనాలు ఉన్నాయంట, వాళ్ళు ప్రకటన చేశారు. ఇక్కడ డేంజర్ ఉంది, డేంజర్ జోన్, ప్రపంచమే డేంజర్లో పడిపోయినటువంటి పరిస్థితుల్లో మనకైతే ఏం చేసినాడు ఆయన? ఆరోగ్యం, తర్వాత ఆహారం, ఈ విధంగా జీవించి ఉండే ధన్యత దేవుడిచ్చిన ఆయన ఉచితమైన కృప, ఫ్రీ. కాబట్టి అట్లా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే, తనకు మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ఇంతవరకు మనలను జీవింపజేస్తూ వచ్చినాడు, బ్రతికిస్తున్నాడు. అందుకు మనం ప్రభువుని ఆరాధిస్తాం కదా. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, రెండో సంగతి మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చూడండి.
నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇక్కడ రెండోది మనం చూస్తున్నాం. రెండోది ఏంటంట, యేసు ప్రభు వారు ఏమంటున్నాడు ఆయన, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ నామమున కాపాడినాను. యేసు ప్రభు నామము పేరట మనం కాపాడబడుతున్నాం. అదే నీ నామందున నేను వారిని కాపాడుతున్నాను, వారిని భద్రపరుస్తూ వచ్చినాను. కనుక యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయా వాళ్ళని కాపాడు, వాళ్ళని భద్రపరుచు, నేను ఇక్కడున్నంత వరకు వాళ్ళని భద్రపరుస్తూ వచ్చినాను, వాళ్ళని కాపాడుతూ వచ్చినాను, ఇప్పుడు నువ్వు వాళ్ళను కాపాడు, దుష్టుని బారి నుండి కాపాడు, దుష్టుని బారి నుండి వారిని కాపాడు. చూడండి, అందుకని కింద వచనాల్లో వ్రాయబడింది, కింద వచనాల్లో అక్కడ కాదు కొద్దిగా ఆగండి, 15 వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టి నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. దుష్టుని నుండి వారిని కాపాడు. చూడండి, యేసు ప్రభు గొప్ప భద్రత మనకు, యేసు ప్రభు గొప్ప భద్రత. మనలను సృష్టించిన ఆయన, మనలను ఏర్పరచుకున్న ఆయన, మనలను రక్షించుకున్న ఆయన, మన విశ్వాసాన్ని బట్టి మనకు సహాయం చేసే ఆయన ఎవరు? యేసు ప్రభు. ఆయనే మనలను కాపాడువాడు. నేను వారిని కాపాడి తిని వారిని భద్రపరిచిదని అంటున్నాడు. కనుక వారిని నువ్వు కాపాడు, దుష్టుని బారిన పడకుండా కాపాడు, దుష్టుడు బారిన పడకుండా కాపాడు. దుష్టుడు బారిన పడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? దుష్టుడు బారిన పడే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పలేరా? దుష్టుడు బారిన పడ్డారనుకోండి వాళ్ళు, ఎవరన్నా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పట్లే. సరే, ఎందుకని చెప్పట్లేదు? తెలియక చెప్పట్లేదా? లేదా నువ్వే చెప్పుకో మాకేం సంబంధం లేదని చెప్పట్లేదా? చెప్పండి, నేను కొద్దిగా ముగించాలా టైం, ఇన్ టైంలో మళ్ళీ మిమ్మల్ని ఏం చేయాలా, ప్రిపేర్ చేయాలా 2023కి. దుష్టుని బారిన పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని యొక్క ఏర్పాట్లో నుంచి తొలగిపోయేవారుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి విరోధంగా జీవించేటువంటి వాళ్ళు, దుష్టుని బారిలో పడినటువంటి వాళ్ళు వాళ్ళే. కనుక దేవుని చేతుల్లో మనం ఎంతకాలము ఉంటామో అంతకాలం భద్రత ఉంటుంది. దేవుని చేతుల్లో మనం తొలగిపోయామనుకోండి, దుష్టుడు ఏం చేస్తాడు? నేను చెప్పాను కిందాక, గెద్ద ఎక్కడో చూస్తూ ఉంటుంది, అది 6 కిలోమీటర్ పైగా ఉంటుంది ఎక్కడో, అది వచ్చి చూసి మన కోడిపిల్లని తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయినప్పుడు మరి చూడండి, ఎంత మరి ఆ కోడిపిల్లకి ఎంత ప్రమాదం సంభవించినట్టు. కాబట్టి అట్లాగే మనం కూడా దుష్టుడు ఎన్నో పర్యాయాలు మనలను ఏం చేయాలనుకున్నాడంట, నష్టపెట్టాలనుకున్నాడు. అందుకే చూడండి, లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది, యేసుప్రభు ఆ మాట చెప్తున్నాడు, ఎలా కాపాడాడు కూడా యేసుప్రభు చెప్తున్నాడు. లూకాసు వార్త 22:31 చూడండి, లూకాసు వార్త సాతాను మిమ్మును బట్టి గోధుమను వలె జల్లించాలనుకున్నాడు సీమోను పేతురు. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలనుకున్నాడు. అయితే ఏం చేసినాడంట ప్రభు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. సాతాను ఏమనుకుంటా, మనల్ని జల్లిడేయాలనుకున్నాడంట. ఫిల్టరింగ్ ఏంటి, అసలు ఎంత విశ్వాసం ఉంది ఈ వ్యక్తి, ఎంత గొప్ప విశ్వాసం గలవాడు, విశ్వాసం ఉందా లేదా, ఫిల్టరింగ్. కానీ యేసుప్రభు వేడుకున్నాడంట, యేసుప్రభు వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? దేవా, పేతురు కోసం వాడు పన్నాగం పన్నాడు, పేతురును కాపాడు, లేకపోతే నీ శిష్యులైనటువంటి వాళ్ళు, నీ ప్రజలైనటువంటి వారిపైన సాతానుడు పన్నాగాలు పన్నాడు, వాళ్ళను కాపాడు. సాతానుడు అంట విశ్వాసులను ఏం చేయాలంట, జల్లుడు వేయాలనుకుంటాడంట, ఫిల్టరింగ్ చేయాలనుకుంటాడు. అసలు నీకు ఎంత విశ్వాసం ఉందో వాడు పరీక్ష చేస్తున్నాడు. నువ్వు విశ్వాసివో కాదో, నువ్వు అపవిత్రుడివో పవిత్రుడివో ఎవరు పరీక్ష చేస్తున్నారు?
సాతానుడు పరీక్ష చేస్తున్నాడు, సాతానుడికి నీకు నిన్ను ఫిల్టరింగ్ చేస్తున్నాడు. చేసే పరిస్థితి వస్తే ఏమంటున్నాడు, నాయన ఈ పేతురు అసలే ఎట్లాంటి వాడు, పేతురు ఎట్లాంటి వాడు చెప్పండి, తొందరపాటు గలవాడు ఎంత తొందరపాటు అంటే, యేసు ప్రభువుకు పట్టుకోటకు వచ్చారు, బంధించటకు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకటి చెవి నరికేసినాడు. అంత తొందరపాటు. యేసు ప్రభు ఏం చేయాలి, ఆయనేమో అరే బాబు నీకు ఎవరు చెప్పారు నీకు ఇది మనం చేయకూడదు ఆ పాపం అని ఆపుతుంటే తొందరపడి ఏం చేసినాడు, కత్తి తిరిగినాడు, అదే మాంచి 15 కత్తి చెవి కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయింది, వాడు చెవి పట్టుకున్నాడు. ఏంద్రా నాయన ఇది అలాంటి ఇంకా ఎదురు మళ్ళీ యేసు ప్రభు ఆ చెవి తెగిపోయిన వాడి చెవి బాగు చేసి పేతురుని కత్తించినాడు. పేతురు కత్తి వరలో పెట్టు గద్దించినాడు. ఎంత తొందరపాటు గలడంటే ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేస్తాడనమాట. అది నష్టమా మనకు మేలైందా కీడైందా అని ఆలోచించాడు, అపాయమా లేకపోతే ఉపాయమా ఆలోచించాడు. అరే మనకి ఇది చేస్తే ప్రమాదం అన్నాయనా, మనము చాలా ఇబ్బందులు పడిపోతామనే సంగతిని ఏం చేయడా ఆలోచించకుండా తొందరపడేటువంటి గుణం గలవాడు పేతురు. అందువల్ల ఏమన్నాడు, నేను సాతాను మిమ్మును పట్టి జల్లించాలని కోరుకున్నాడు కానీ నేనేం చేసినంట, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకుంటుంది. సాతాను యొక్క బారిలో నువ్వు పడకుండా కాపాడిన దేవుడు. సాతాను నిన్ను నశింపజేయాలనుకున్నప్పుడు నువ్వు నశించిపోకుండా కాపాడిన దేవుడు. మామూలు విషయం కాదు ఇది. మామూలు విషయమా చెప్పండి, మామూలు విషయమా? దేవుడు ఎంత భద్రతగా ఉన్నాడంటే ఆయన మనలను కాపాడుతూస్తున్నాడు, మనలను భద్రపరుస్తూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు కూడా కాపాడు, నేను కాపాడినాను నువ్వు కూడా కాపాడు. అంతే 300 భద్రతనిస్తున్నాడు మనకు. ఆయన తండ్రి అయిన దేవుడు ద్వారా మనం కాపాడబడుతున్నాం, కుమారుడైన యేసుప్రభు ద్వారా మనం కాపాడబడుతున్నాం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం వల్ల మనము కాపాడబడుతున్నాం. కాబట్టి నా తలంపు ఏంటంటే దేవుడు మనలను భద్రపరిచినాడు, కీడు రాకుండా భద్రపరిచినాడు, సాతాను యొక్క నోట్లో చిక్కుకోకుండా మనలను భద్రపరిచినాడు. తర్వాత ఇంకో విధానం ఉంది వాళ్ళ దగ్గర, శిష్యుల దగ్గర. ఇదేంటంటే దేవుని నమ్మల పూర్తిగా, అందుకే ఆయన గద్దించినాడు, అవివేకులారా మందమతులారా నేను చెప్పిన మాటలు ప్రవక్తలు చెప్పిన మాటను నమ్మని మందమతులారని గద్దించినాడు. అందుకు కాపాడినాడు, వీళ్ళు నా మాటలు నమ్మలేదు నాయన, నీ ప్రవక్త చెప్పిన మాటలు కూడా వాళ్ళు వినలేదు అని వాళ్ళను గద్దిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా కీడులో నుండి శత్రువు చేతిలో నుండి మనం ఏం చేసినంట కాపాడబడుతూ వచ్చినాం 2022. ఇది నేను ధైర్యంగా చెప్పగలను, మరి మీరు చెప్తారా లేదా నాకు తెలియదు, ఇది నేను ధైర్యంగా చెప్పగలను. అట్లా దేవుడికి మనలను కాపాడుతూ వచ్చినాడు. ఇది 2వ సంగతి. అందును బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. 3వ సంగతి చూడండి, అపొస్తలుల కార్యములు 26:22. అపొస్తలుల కార్యములు 26:22, పేజ్ నెంబర్ 129, అపొస్తలుల కార్యం 26:22. అయినను నేను దేవుని వలన సహాయమును పొంది నేటి వరకు నిలిచియుంటిని. చాలు, ఇక్కడ ఒక మాట ఉంది ఏంటి, అయినను సాతాను నన్ను ఏం చేయాలనుకున్నాడు, సంహరించాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు, నా పైన ఎంతో కుట్ర చేసినాడు, నాకెంతో కీడు తలపెట్టినాడు, నన్ను బంధించాలనుకున్నాడు, నన్ను చెరసాల్లో వేయాలనుకున్నాడు, నన్ను నా యొక్క తలను శిరఛేదనం చేయించాలనుకున్నాడు, నన్ను అగ్నిలో పడవేయాలనుకున్నాడు. అయినను నేనేం చేసినానంట నేటి వరకు ఏమన్నాడు ఆయన, అయినను నేను నేటి వరకు దేవుని సహాయం వలన, దేవుని వలన నేను సహాయం పొంది నేటి వరకు నిలిచి, దేవుని సహాయం వలన నేటి వరకు మనము నిలిచి ఉన్నాం. అంటే మరణము నుంచి తప్పించబడ్డాం, మరణం నుంచి తప్పించబడ్డాం. పౌలుని అనుకున్నారంట, పౌలుని ఏం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. ఒకసారి కొట్టారు, బాగా కొట్టి చచ్చిపోయాడు అనుకుని ఒక సరస్సు అవతల పడేశారు. మళ్ళీ ఏం చేసినారు, యేసుప్రభు శిష్యులందరూ పోయినారే మన సోదరుడు అక్కడ పడిపోయినాడు చూసొద్దాం అంటే కొన ఊపిరుతున్నాడంట. తీసుకొచ్చి మళ్ళీ ఏం చేసినారు, బాగు చేసి మళ్ళా ఆయన మళ్ళీ ఆ శుభ్రంగా కోలుకునేదాకా నుంచి మళ్ళీ అశువార్తకు పంపించారు. కనుక పౌలుకు ప్రాణాపాయం వచ్చింది,
అనేక అనేక పర్యాయాలు చంపడానికి ప్రయత్నం చేసినారు. అనేక పర్యాయాలు ఆయనకు చెరసాలు వేయబడుతూ వచ్చినాడు. అనేక పర్యాయాలు కొరడా దెబ్బలతోంటూ వచ్చినాడు. అనేక పర్యాలు రాళ్ల దెబ్బలు కొట్టినారు. అనేక పర్యాయాలు ఎంతో ఇబ్బందులు పడుతూ వచ్చి నా రకాలుగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న ఈయనను సాతానుడు ఏం చేయాలనుకున్నాడంట, వీడిని చంపితే కానీ యేసు పని నాపడం కుదరదని ఏం చేసినాడు, పౌలు మీద కుట్ర పనినాడు. కనుక ఏమంటాడు పౌలు, అయినను నేను దేవుని వలన సహాయం చేత నేటి వరకు మనం నిలుచున్నాం. సాతానుడు మనకు ఎన్నో రకాల ఏమంటారు పన్నాగాలు కుట్రలు చేసి నశించిపోవడానికి మన విషయంలో వాడు చేసేటువంటి కుట్రల్లో మనం తప్పించబడుతూ వచ్చినాము. నేటి వరకు దేవుని వలన నయన సహాయం వలన నిలిచి ఉన్నాం గనక ప్రభువును ఆరాధించాలి. మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువును ఆరాధిస్తాం. మరి ఇప్పుడు ఇంకా 11:35 అయింది, 25 నిమిషాల పాటు మీకు ఆరాధనకు అవకాశం ఇస్తాం. ఆరాధనకు అవకాశం ఇచ్చామని కానీ టైం ఎక్కువ ఉంది అన్నామని కానీ చాంతడంత ఆరాధన ఏమి అక్కర్లా. అర్థమైందా? మూడు నిమిషాలు ఆరాధించండి. మరి ఆరాధన క్లుప్తంగా ఉంటేనే బాగుంటుంది. మీరు సాగదీశారనుకోండి అది నక్కులు ఒక్కులు పోయి పొల్లులు ఏంటే హల్లులన్నీ తప్పిపోయి ఆరాధన మళ్ళీ చెడిపోద్ది. అందుకని క్లుప్తంగా 2-3 నిమిషాలు ఆరాధన చేయండి. మనకి ఇంకా సమయం ఉంది 12కి. మరి అందరూ ఆరాధించండి ఒకరు తర్వాత ఒకరు. ఎవరు ఆరాధన పోగొట్టుకోవద్దు. మళ్ళీ 2022 కోసం ఇంకోసారి ఆరాధన చేయలేవు. 2022 ఉండగానే 2022 చేసిన దేవుడు సహాయం చేసిన దాని కొరకు ప్రభుని ఆరాధిస్తాం. ఆరాధించండి ఒకరి తర్వాత ఒకరు.